సరే శిలోని పాడమని పర్లేదుగా రికార్డ్ స్టార్ట్ చేశాను సార్ శిలోని ఉందా ఓకే చేశాను ఆరం లేడు పాలు గారు ప్రైజ్ లేడ్ అండి మీరు ల్యాప్టాప్ ఇచ్చారా ల్యాప్టాప్ ప్రైజ్ లేడ్ అండి ప్రైజ్ లేడ్ అండి ల్యాప్టాప్ మొత్తం మీద వచ్చింది అన్నమాట శిలోని ఉందా శిలోని ఉందా చూడండి సార్ లేదనుకుంటా మానసి అందరూ పాడేశారమ్మా చూడు ఒకసారి ప్రైజ్ లేడ్ అండి ఈవ్లిన్ గారు కనపడలేదండి మీరు ఆనంద్ గారు పిల్లలందరూ పాడేసినట్టే సార్ సార్ వచ్చేసారు సార్ ప్రైజ్ లేడ్ సార్ సరే ఏదో స్టక్ అవుతుందండి మధ్యలో కంప్యూటర్ స్టక్ అవుతుంది ఆనంద్ గారు ఇది నెట్వర్క్ నెట్వర్క్ క్లియర్ గా లేదు సార్ నెట్వర్క్ క్లియర్ గా లాక్ అంటారా ఎస్ సార్ నెట్వర్క్ కట్ అయిపోతుంది సార్ స్టక్ అవుతుంది అలాగా అదే సార్ అందరు పాడేశారండి పిల్లలు శ్రేష్ట పాడేవు కదా నువ్వు ఎస్ అంకుల్ సరే గ్రేట్ పాడింది సుస్మిత పాడవా ఇప్పుడు పాడుకుందాం లేదా అలాగే డివిజన్ చేశారా కృతి ముందు ఈ నిన్న పాడనే వారితో ఇప్పుడు మన ఎవిలిన్ గారు వచ్చారు నావన్నీ అంగీకరించు ఎవరిదండి ఎవరు రాశారు జగన్నాథం గారు నీకు అసలు పురుషోత్తమ్ చౌదరి గారు కీర్తన ఇవ్వాలి న్యాయంగా కదా అవి చాలా కష్టం అతను రాసిన మంచి కీర్తనలు మనకి ఏదైనా అర్థాలు తెలియవు సార్ తప్పు పాడినా బెటర్ ప్రతి వాడిని ఒక అర్థం రాంగ్ పాడలేం పలకడం రాదు పలకడం చూడడానికి వస్తున్నారు యూకే నుండి కొంతమంది పురుషోత్తమ్ చౌదరి గారు మునిమనోహరాలు ఇక్కడ ఉన్నది గ్రాండ్ గానే అదే చూడాలండి అన్నారు అతను సా గ గ మ ప ప గ గ రి
మీనింగ్ అంటే ఇప్పుడు తెలుగు పండిట్ కావాలి మనకి నిజంగా నటించి నీకు నీకు అదొక వర్డ్ సార్ అదొక వర్డ్ నీకు మీద గట్టి అక్కడ మీద కొమ్ము ఉందా నీకు మీద గట్టి నీ కొరకు నిలిచేదా మీద అంటే అడుగుదాం నీకు ప్రాణం నిజముగా నర్పించి నీకు మీదు గట్టి నీ కొరకు నిలిచేదను ఒకసారి పండి నీకు నీకొరకు నిల్పేద నా పన్నీయంగీక ప్రించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు సత్యంబోని చక్కగా మదిభూని నిత్యంబో గరు మేలు నీ సేవా చేసేద నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మీ నిత్యంబు గరముల నిత్యంబు నీ ప్రేమ చక్కగా మరిపోని నిత్యంబు గరముల గరము అని చేతులు నీ సేవ చేసేదా అది అర్థమైంది ఇంకా ఇదొకటే మనకు అర్థం కావాలి నీది గట్టి సో సాగరే గమ పాప
సాదా అది దాని మద పరే సని గమ పాప పగరి గమ పాప పరే గ పగరి ఓకేనండి. మీరు అనౌన్స్ చేయనప్పుడు నామని అంగీకరించు మీద 461 ఒక కీర్తన పిపాక జగన్నాథం గారి అని చెప్పి పాడాలి. అప్పుడు మీరు శృతి అనిపిస్తాను. ఇది ఎందుకంటే మరి మన పుస్తకం పబ్లిష్ అవుతుందండి, వీళ్ళు రాలేదు చెప్తాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసిన స్వరాలు ఇండియన్ వెస్టర్న్ స్వరాలతో ఓఎంఆర్ రిలీజ్ చేస్తారు. అంచేతన అన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడిస్తున్నాం. ఈ 865 ఇదొక అంటే పబ్లిషర్స్ కూడా ఒక ఇది రావాలి కదా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా ఆదరణ బాగాలేదు, ఎప్పటికీ ఆణి ముచ్చాలి ఆయన ఆయనతో పాటు కొన్ని కొన్ని కీర్తనలు వింటే చాలా చాలా ఇదిగా ఉంటుంది. మనమే కంపోజ్ చేసాం అనిపిస్తుంది కొన్ని కొన్ని కీర్తనలు తాత ఇది కనుక దాన్ని శాస్త్రంగా పెడుతున్నాం కాబట్టి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ మన అందరికీ చెందింది ఘనత. మరి దాంట్లో దేవునికి మహిమ ఘనత. సార్ మీ దగ్గర కో అది రికార్డ్ అవ్వట్లేదు సార్ మీ దగ్గర అవ్వట్లేదండి. ఎవరు అవుతున్నట్టు ఇప్పుడు నా దగ్గర నేను చేస్తున్నాను సార్. వండర్ఫుల్ చేయండి. ఇప్పుడు ఇందాక నుండి స్టక్ అయ్యి కట్ అయిపోతుంది, అప్పుడు నాకు దానిలో పంపుతా ఇందులోను అలాగే ఈ ఫైల్స్ లో బాగుంటుంది కదా అలాగే దాన్ని పంపిస్తే అప్పుడు నేను యూట్యూబ్ ఎక్కిస్తాను. ఝాన్సీ గారు ఆనంద బలముక్తి ప్రాక్టీస్ చేశారా? నోట్స్ పెడతారండి ఫస్ట్ అంటే పాడన వాళ్ళతో ఒకసారి పాడించి అప్పుడు మనం అర్థ కూతు పాడు. మాడతారా ఎలా కూడా నాకు నిసా నిదప మగ రే గ ప
నిసా నిదప అనే అని మార్చుకోండి చూడండి. నిసా నిదప గరిగ అలా మార్చుకోండి. ఈజీ ఉంటుంది చూడండి. పాడతా ఇలా కూడా బానే ఉంది సార్. పాడండి అయితే. సారీ మరి గరి మరి మా పదని దరి గరి మరి మా పదని దాద ని సాప మగరి గ అంటే స్వరం అలా పాడి అక్కడ మీరు మామూలు ఫ్రీగా పాడండి ఎలాగా ఆనందము అలా ఫ్రీగా పాడండి. స్వరం వరకు ఇలా పాడండి. పాదని సాప స్వరం వరకు ఇలా పాడి జ్ఞాని మానుగా చూచు అది నెక్స్ట్ మరి మా పాదని దప పని మళ్ళీ పాడతా చూడండి. అర్థమైందండి. నిదప అని ఉంది కదండి, సరి దప ఉందా? ఒక నిమిషం. ఓకేనా అక్కడ వరకు?
పాని సరీసని పాని సరీసని ని సారి సని దప్ప అక్కడ బాబలే చూడండి పా ముందు నా మద సుదేవుని ముందు సుదేవుని కప్ప నందరి నంబతు సంబతుల్యముగా ప్రేమితు ఓకేనా పాని శరీరి పాని సరీ సని నిని సని సని తప్ప ముందు నామద సుదేవుని ముందు నామద సుదేవుని అందరి సంబత్తది సంబత్తుల్యముగా సందేహరాయ సరణిలో నిల్తు ప్లీజ్ చెప్పండి కొందబోయడు కొందబోయడు ముక్తి భుమియందే కాతు ఆనందమగు స్వరవరకు మిగతా మీరు ఫ్రీగా పాడండి పర్వాలేదు స్వరం ఇదే అర్థమైందా స్వరం అదే ఉంది కదండి లాస్ట్ కి అదే ఓకేనా లేదా ఫుల్ గా పాడనండి పాడితే అది పెడతారా పాల్ గారు నేను పాడింది పెట్టారా అని ఆల్రెడీ పెట్టాను సార్ మీరు పాడింది ప్రాక్టీస్ చేయలేదు అనుకుంటా సిస్టర్ గారు స్వరం ఇంపార్టెంట్ మనకి చూన్ మీరు ఎలా పాడండి మీరు ఇప్పుడు విని ఉన్నారు ఏదో పాట ఎవరితో పాడింది అది అది వచ్చేస్తున్నాయి గమకాలు మీకు కదా నాకు తెలిసిపోయింది అదే చెప్తున్నాను మనం మన ఓన్ గా రావాలి అహో ఇక్కడ ఈవిడ ఈవిడ ఎలా పాడింది ఇలా ఇలా కూడా పాడొచ్చు అని పాడి చూపించాలి మరి రాక అది రాలేదు ఎక్కడ చరణం పెట్టండి సార్ ఒక్కసారి ముందు నా మనసు దేవుని కప్ప
నందరి అన్నాను నేను ఇక్కడ నందరి సంబతుల్యముగా ప్రేమించు నస్మతుల్యం కదా అదే అక్కడ నా పడి నేను నా పాడేస్తాను బాగా అదే పాడాను మిగతా ఎలా పాడారు ఒకసారి పాడి ఏమంటే ఓకేనా ఇది జాన్సీ గారి స్వరం వరకు ఓకే కదా ఏం సార్ ఏ రాగం సార్ ఇది హరికాంబోజి రాగం రైట్ సార్ నీలేష్ గారు వెల్కమ్ సుష్మా నువ్వు పాడేది ఏంటమ్మా ఇంకా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి పాడే ఇది లైఫ్ టైం వీడియో ఇది యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను అలా కనుక బాగా పాడాలి మనది మనది రిఫరెన్స్ గా తీసుకుంటాం కీర్తన పాడాలి ఇది క్లాసిక్ చివరిలో ఉంటుంది అనుకుంట కదండి నేను సెలెక్టివ్ గా తీసి అన్ని దానిలో వేశాను ఇప్పుడు ఏం చేయ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఆటలో వేసేద్దాం 28 లో ఉంటది చూడండి 28 ఆనంద్ గారు అది వచ్చేసింది సరి గోపదేవ మాకు తండ్రి ఆకాశ మందు అరి పరక మందు గోపదేవ నాకు తండ్రి సాపపామగరిది సరిగ సా ఆ రోజు స్క్రిప్ట్ చూపించాం ఓకే ఓకే మనీష ఎందుకంటే ఈ స్క్రిప్ట్ చూపించడం వల్ల ఈ వీడియో ఓకేనా రేపు ఆడది రేపు ప్రాక్టీస్ దానివల్ల ఏమవుతుంది స్క్రీన్ అంతా నోట్స్ వచ్చేస్తుందండి ఆనంద్ గారు అందుకని ఎవరికి ఇస్తున్న వాళ్ళు రాసుకోవడం మంచిదని నా ఉద్దేశం కదా ఎవరు పాడారో తెలియడం స్క్రీన్ అంతా నోట్స్ వచ్చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం పర్వాలేదు ప్రస్తుతం మనం వాళ్ళకి గైడెన్స్ గా చూపించి నోట్స్ రాసేసుకున్న తర్వాత రేపు ఏంటి కవిత అంతేనా నోట్స్ అందరి దగ్గర ఉన్నాయి సార్
ఉన్నాయి అంటే ప్రస్తుతానికి ఎందుకంటే నేను పాడేవాళ్ళు క్లీన్ గా కనిపించాలని అక్కడ వీడియోలో ఇది అట్టు వచ్చేస్తుంది నేను గమనిస్తున్నాను మేడం ఓకేనా ఇప్పుడు పెట్టండి అంటే తను చూసుకుంటా మరోసారి కరెక్ట్ చేసుకుంటా మనం కూడా ఏమైనా తప్పుకుంటే కరెక్ట్ చేయొచ్చు తండ్రివి తప్పకుండవత్తుని తరికేస్తునామమందు గొప్పవాడావు నా సృష్టికర్త ఈవులెప్పుడు నీచువాడావు పావమందు నిన్ను దలంచి పావనాత్మ నాకు నిచ్చి కరెక్ట్ గారు వెరీ గుడ్ ప్రాక్టీస్ చేయి సోనమ్ గారు మీరు కూడా పాడండి సని సగము మునికి స్తోత్రము కళ్యాణ గానము చే మంచేదే సగ ముందు అనౌన్స్ చేయాలి అది అది మర్చిపోకండి అంటే ఇప్పుడు పర్వాలేదు కానీ రేపు కీర్తన అనౌన్స్ చేసి రైటర్ పేరు కీర్తన తాళం రాగం దేవునికి స్తోత్రము గానము చేయటే మంచిది ఆంధ్ర క్రైస్తవ కీర్తన 657 రచన శ్రీ రేవూరి ఎలీషా గారు రాగం మేచ కళ్యాణి తాళం రూపకం అదే ఆది తాళమే దేవునికి స్తోత్రము రూపకం చూడండి ఇది కాదు అనుకుంటా సార్ ఇది కాదు మనకి ఇందా తీసారు కదా సార్ అది 65 అని మీకు సెపరేట్ గా పెట్టాను ఇందా తీసారు కదా సార్ ఆనంద్ గారు దాంట్లో కదండి అక్కడే రాజధాని చెప్పండి సని సని సగదై తని సగ గ స గ ప మ గ మ గ ప మ గ గ ని రి గ ప ని రి
సని సగ సగ ప మగ మద ప మగ గరి నిరి గ ప నిరి స గ గ ప గ ప స సని ద ని ద గ ని స గ క స రి స స గ గ ప గ ప స సని ద ని ద Dhani sa ga ka sa ri sa 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 ni da da pa pa ma da pa ma ga ma ga Ma da pa ma ga ga ri sa ri sa 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 ni da da pa pa ma da pa ma ga ma ga Ma da pa ma ga ga ri sa ri sa sa Devu ni ki స్తోత్రము గానము చేయుటై మంచిది మనమందరము స్తుతి గానము చేయుటై మంచిది యెరూషలేము యెహోవాయే కట్టుచు ఒకసారి ఉండండి శృతగిస్తారు సార్ శని సగగేసు దేవునికి స్తోత్రముగా మంచిది దినమండి శని సగగ స ఇంద్రమండి ఈ సూత్రమండి సగ ప మగ మద ప మగ గరి నిరి గ ప నిరి స స ని స గ గ స గ ప మగ మద ప మగ గరి నిరి గ ప నిరి స గ గ ప ద ప స స ని ద ని ద ని స గ గ రి స రి Ga ga pa ga pa sa sa ni ga ni ra Da ni sa ga pa ri sa ri sa 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 ni ga da pa pa ma da pa ma ga ma ga Ma da pa ma ga ga ri sa ri sa 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 ni ga da pa pa ma da pa ma ga ma ga మదప మగ గరి సరి స సా సని సగ గ సగ ప మగ మదప మగ గరి నిరి గ ప నిరి స దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని శని సగ గ సగ ప మగ మద ప మగ గరి నిరి గ ప నిరి స ఓకే కదా కంఫర్టబుల్ కదా
పాడతా నేను పాడేస్తాను పర్వాలేదు మెరిసి ఏం పాడుతున్నావు ఏం కీర్తనది ఇది మెరిసింది ఏంటండి పాల్గారు నామమే పవనము ఎవరో చెప్పాలి రైటర్ చెప్పాలి పురుషోత్తమ చౌదరి గారు 138వ కీర్తన రాగం గౌరీ మనోహరి తాళం త్రిశం వెరీ గుడ్ రా కరెక్టే సార్ కరెక్టే పాల్గారు అది పెట్టండి మీరు ఉన్నారు కదా అది నేను ఉందా ఉందా కదా అమ్మా ప్రైజ్లా అండి ఎలిజబెత్ గారు శృతి ఏంటది ఇంకా మీ నోట్స్ మీరు రాసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే
నోట్స్ చూపిస్తుంటే నోట్సే కనపడుతుంది, మనుషులే కనపడాలి. అందుకే అదే ప్రోగ్రామ్ మాత్రం చేసేసామంటే తెలిసిపోతా ఉంటుంది మనకి, ముందే అనౌన్స్మెంట్ కదా. నుంచి 435వ కీర్తన రచన పురుషోత్తమ చౌదరి గారు, రాగం కేరవాణి తాళం తెస్తాం. నీని పని సరి సాని పని సాసని సరిగా గమమాగరి సరి సరి నీని పని సరి సాని పని సా పాదని సాని దని దపదాపమ మమ మగ పద పమ పాదరి గారి పప పాదని సీద పద పమ మమ మగ పద పమ పాదరి గారి తండ్రి ఏ సుడు మాయన్నా ఏ హోమ తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా మహిమా గల శుద్ధాత్మ ఎట్టి వరుస గెలిపెందమా తోడా మహిమా గల శుద్ధి వరుస గెలిపెందమా తోడా మా స్నేహితులు మోక్షానగరు మా పుట్టిల్లు ముఖ్యాదూతల్ మా స్నేహితులు సాక్షాత్కార లక్ష పెద్ద బాదలకు సాక్షాత్కార లక్ష్య పెట్ట బాదలకు ఏ బామా తండ్రి గాడా ఏ సుడు మాయన్న గాడా సాసని సరిగా గమమాదరి సరి సరి పని సరి సాని పని సా నేను రికార్డ్ చేస్తే నీతో పాడుతాను. పాలుగారు పాడు, పాలుగారు కంటే బాపాడు ప్రతి నోట్ క్లా చక్కగా అనుపల్లి సెకండ్ లైన్ వచ్చిన స్ఫూర్తలు ఇస్తే బాగుండదు అనుకున్నాను. ఆయన ఇప్పుడు ఏదో చెప్తాడు అనుకున్నాను. ఏది పాడండి సార్, పాడింది చెప్పారు అంకుల్ నాకు. చూసా అది చూసారా సంగతి ఎలా పాడమని చెప్పారు ఆయన? ఈ స్టైల్లో నువ్వు పాడే అమ్మా సరిపోతుంది బాగానే పాడదు. పాలుగారు పాడండి మీరు, మీరు నేర్చుకుంటుందా? ఏ హో బాబా, ఏ హో
యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్న గాడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్న గాడా మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెన్ గద మా తోడా మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెన్ గద మా తోడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా అమ్మా ఆయన ఆయన స్టైల్లో పడతా లేదా నీ స్టైల్లోనే నువ్వు పడతా ఏం పర్వాలేదు చెప్పండి కదా ఒక్కొక్కరితే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క గాత్రంలో అలా పలుకుతే కొన్ని అన్ని నేను పాడలేదు ఆయన నేను సార్ ఇంకో సార్ పాటు నేర్చుకుంటున్నాను దూతల్ మా స్నేహితులు మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్ట మిహ బాధలకు నాకు హార్మోని దీని మీద పడుతుంది కానీ గొంతులో పట్టలేదు పడుతుంది సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టామిహ బాధలకు నా కష్టం నిగానే పాడమ్ ఈ స్టైల్లో పాడలేదు చాలు ఆయన ఆయన ఉంటే నిన్నే మెచ్చుకుంటారు ఆయన ఆయన రావటారంటే పురుషోత్తం ఎందుకు సార్ ఇబ్బంది పడతారు ప్రజలు అంటారు ఆయన నిన్ను మాత్రం మెచ్చుకుంటారు పురుషోత్తం ఏమంటారు పాల్గారు బాబాడే సార్ ఆ సంగతులు పడాలి ఓకే కొన్ని గారు మీదేంటండి సార్ చూసాను ఉత్తరాయ అంటే చాలా ఇది సాంగ్ అంటే పాడు మీరు ప్రభువాని మనకి ప్రతిష్ఠించు రోడ్స్ మీద సరిగ సరిగ గరే జరిగింది సార్ సార్ అంటే ఇక్కడ మన ఆనందగా చూపిస్తారు సార్ షర్ట్ వేసుకుందాం సార్ తను నాది నాది సార్ 21 మనకి ప్రతిష్ఠించు క్షణ
శక్తి మేయుమి అది ఇది కూడా బాగుంటాయి. సరిగా సరిగా సరి గ సరి గరి గమ ప ప మ గరి రి స ని స రి 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 గమ ప మ గరి స స రి గ స రి గ గ గ గరి రి రి గమ ప ప మ గరి రి స ని స రి 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 గమ ప మ గరి స గగ పద పద స స ద స ద ద ద స ని ద ప ద ని ద ప ప మ మ మ మ గ మ ప గ ప ద స ప ప ద ప మ మ గ గ రి 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 స స స రి గ స రి గ గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి స సరి రి 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 గ మ ప మ గ రి స తను నాది ది గో గై కొను మియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మే దినములు క్షణములు దీసి కొని అవినిదు వినతింద్రవహింపజేయను శక్తిని నాదిది గోరి ఘనమైనా నీ ప్రేమ తారణంబున నీకై పని చేయు చేతులివిగో జనయంబు నీ విషయ మై సొగసుగాజురుకు ధనముతో బరుగెత్త వినయ పాదములివిగో నాది గోగై ప్రభువాని స్వరం పాడి అని చేయండి. ససరి గస చరణం పాడిన తర్వాత స్వరం పాడి అని చేయండి. ససరి ససరి గ సరి గ గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి స ని స రి 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 గ మ ప మ గ రి స ముందు స్వరం కీర్తన పాడేసి చివరిలో అలాగా స్వరంతో అని చేస్తే బాగుంటుంది. వెరీ గుడ్, చాలా బాగుంది సార్. ఆశీర్వాదం గారు Thank you.
సార్ నంబర్ చెప్పండి ఆయన దీంట్లో ఎంత ఉందో 33 సార్ ఆశీర్వాదం 33 ఆనంద్ గారు 33 చూపించండి ఏదో చెప్పండి చెప్తే అది కూడా యేసుని నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమించినా ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 313వ కీర్తన రచన శ్రీ పురుషోత్తమ చౌదరి గారు రాగం హరి కాంబోజీ తాళం ఆదితాళం సా సని ద ప మ గ రి రి సరి
Hari mama mama gama pada dasa dasa seni japa pada gaga pada pada sa rahimang Krishna tha daya chura rabe rahimang Krishna అనుచు నీ పాదములే దిక్కుగా చేరి అంటే ఒకవేళ డౌట్ లేకపోతే ఇంకా వేరేది ఏదైనా చూడండి, చాలా ఉన్నాయి కదా, ఇంకా మీరు ఫుల్ గా పాడే చూడండి, మళ్ళీ చూడండి అలా వరుసగా చూడండి, లిస్ట్ చూడండి. పెట్టండి స్వరం, ఇంకా శృతి చూద్దాం. 17 లో ఉంటచ్చు చూడండి, బాగా వచ్చిందంటే మంచిది కదా. 17 లో ఉంటుంది. Oh
Re ma pa ri ma pa pa ri re ga ma ga ri ni sa ga ri ga ma ga ri re sa pa da ni da pa ma ga ma ga pa andar ga andar pa da ni Nida ni sa ni da pa pa da ni ni da pa 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 ma pa ri ga ma ga ri ni sa ga ri ga pa ga ri ri sa ri ma pa ni da pa pa ri ga శంకరాభరణం రాగం కళ్యాణి రాగం తాళం సిస్టమ్ ಸನ್ನು ತೀತು ಮೋ ಪ್ರಭೋ
పాప చింతలన్నీ పారదులుము ప్రభు పాప చింతలన్నీ పారదులుము ప్రభు నీ పవిత్ర నామము నీ పవిత్ర నామము నిరతము స్మరి సరి సని నీద నిరి గ పరి గరి ఇన్స్పైర్ అయి పాడతారా పల్లవికి ఇన్స్పైర్ అయి పాడారా ఏదో పుట్టిందండి అండ్ బాగుందండి హమ్మింగ్ గారు పాల్ గారి వర్షన్ బాగుంది అంటున్నాను చాలా బాగా చేశాడు బాగుందండి చాలా బాగా డాక్టర్ సాబ్ కు ఇస్తారేమో కదా డాక్టర్ సాబ్ ను వాడమంటారేమో కదా సార్ ఎవరండి ఈ డాక్టర్ సాబ్ ను పాడతారేమో కదా సమృద్ధి పాడతారా ఆయన అడుగుతా
ఆయన కేజీగా ఉంటదా అనేది మామూలుగా పాడతారు కానీ ఒరిజినల్ రాగం అంతా ఈ హమ్మింగ్స్ అవి పాడలేరు కదా మనం చాలా పాటలకి హమ్మింగ్స్ చేసాం కదండి వాళ్ళ గారు అన్ని ఉన్నాయా అందరూ పాడినట్టేగా ఎప్పుడండి సార్ ఇది 15th అండి లేదు 15th పెడదాం 14th పెడదాం మరి 365 అంటే 14th అవుతుంది సార్ ఫిబ్రవరి 29 అయింది కదా ఏదో అన్నారు మరి చాలా గారు ఏప్రిల్ 15th అన్నారు అదే 14th సార్ బుధవారం బుధవారమా కన్ఫర్మ్ చేస్తున్నాను అంటే 15th అని చెప్తా పెట్టారు నిన్న ఆయన ఏదో లెక్కలు వేసి ఏప్రిల్ 15th చేద్దాం అన్నారు కదా మధ్యలో ఒక 29 డేస్ ఫిబ్రవరి చెప్పారు సార్ అడుగుదాం ఆయన అడిగి సంవత్సరానికి ఒక రోజు ఆగస్టు వస్తుంది నెక్స్ట్ వస్తుంది ఒక రోజు ఎక్స్ట్రా వస్తే ఒక రోజు ముందుకు వెళ్ళాలి మనం అంతే కదా ఏం కదా చూద్దాం అండి అడుగుదాం సార్ 14th మొదలు పెట్టి 15th లోకి వెళ్ళిపోతాం 15th మొదలు పెట్టే 16th లోకి వెళ్ళిపోతాం అంటే 14th మొదలు పెట్టి అది ట్రయల్ వేసాం సార్ మనం ఏప్రిల్ 14th యాక్చువల్ గా ట్రయల్ వేసాం ఎవరిని పిలవకుండా మనం కొంతమంది పిలిచి ట్రయల్ వేసాం జూమ్ లో యాక్చువల్ గా స్టార్ట్ అయింది ఏప్రిల్ 15th గుర్తుందా మీకు గారు 14th మనం కొంతమంది చేసాం అప్పుడు పాల్ గారు రాలేదు అప్పటికి అప్పుడు లేరు మీరు ఆ రోజు ఒక పది మంది ఎంతమంది పిలుచుకుని జస్ట్ చూసాం టెస్ట్ చేసాం జూమ్ లో కానీ యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అయింది ఏప్రిల్ 15th చేద్దాం అండి అలా ఏప్రిల్ 15th చేసాం ఆలిసమ్మ గారు ఏప్రిల్ 15th అందరూ మన అందరూ రావాలి ఫ్యాన్సీ గారు ఫ్రెండ్స్ అందరూ మనకు తెలిసిన ఐడియా ఇవ్వండి అందరు చూస్తారు సాంగ్ ఏదో పాల్ గారు పెట్టారు నాకు మధ్యాహ్నం అది ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటూ పాడాను మర్చిపోయాను నేను అసలు అది ఏది పెట్టింది అది నేను ఏదో ఊరికి అసలు ఎప్పుడు నేను రికార్డ్ చేయలేదు ఒకటి రికార్డింగ్ చేస్తాను అని చెప్పి అనుకున్నాను ఇది సోలో బాగుంటుందిలే ఈ సాంగ్ అనుకోనండి వెళ్ళాను జగన్ గారు రామంతపుర రామనగర్ ఎక్కడో ఇక్కడ స్టూడియో ఉంటే అందులో పాడాను అనమాట అండి సాంగ్ తీసి శుభవార్త ఛానల్లో వేసుకున్నారట వేస్తానే ఉంటారు స్విచ్ ఆఫ్ అయిపోయింది కరెంట్ పోయిందండి ఆనంద్ గారు ప్రేర్ చేయండి కొన్నేలేష్ గారు కొన్నేలేష్ గారు ఆశీర్వాదం ఆనంద్ గారు ప్రేర్ చేస్తారు పరిశుద్ధుడా కృప కలిగిన దేవ మహిమ కలిగిన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావం తెలియజేసిన తండ్రి ఆయన గత సంవత్సరం నాయన ఏప్రిల్ మాసంలో కరోనా సమయంలో తండ్రి మీరు మా కోసం సిద్ధపరిచిన ఆయన నడిపించిన ఆయన మీ దాసుని ఆయన
నాయన డాక్టర్ కె మహర్షి గారి ద్వారా, నాయన షాలేన్ ఇస్రాయల్ గారి ద్వారా, నాయన మీరు ఏర్పాటు చేసిన నాయన ఈ జూమ్ ఆన్లైన్ నాయన సంగీత కార్యక్రమం నాయన నిర్విరామముగా మీరు జరిగిస్తున్నాయని అనేకులకు నాయన ఆశీర్వాదకరముగాను నాయన మా జీవితాల్లో నాయన మేము శ్రమల్లో శోధనలో ఉన్నప్పుడు నాయన కష్టాల్లో ఉన్నప్పుడు మా నోటిలో నాయన సంగీత స్వరాలు వస్తాయని మేము ఏనాడు అనుకోలేదు నాయన ఊహించలేదు తండ్రి. కానీ నాయన మీ కృపల ద్వారా నాయన మీ కృపలో నాయన మీ కాపుతల్లో నాయన మీరు మమ్మల్ని భద్రపరిచి నాయన ప్రతి సాయంకాల సమయంలోను తండ్రి నాయన మేము సంగీత స్వరములతో నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు నాయన మీ దాసుల ద్వారా దయచేసి నాయన సంవత్సరానికి నాయన 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 వార్షికోత్సవం జరుపుకోవడానికి మీరు మమ్మల్ని నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ప్రక్రియలో అనేక మంది నాయన భాగస్థులు అయ్యారు తండ్రి. వారందరూ కూడా మరి ఒకసారి నాయన మేమందరము కలుసుకుని నాయన మేమందరము సంగీత స్వరములతో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తూ నాయన వార్షికోత్సవాన్ని నాయన మేము నాయన మంచిగా నాయన నాయన మీ కృపలో నాయన జరిగించడానికి మీరు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. నాయన ఆంధ్ర క్రైస్తవ కీర్తన స్వరాలతో పాడి నాయన స్తుతించి భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. చిన్నపిల్లలకు నాయన పెద్దలకు ప్రతి ఒక్కరికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ దాసులకు నాయన ఆరోగ్యమును శక్తిని బలమును ఆయుష్ను దయచేసినందుకు మీకు వందనాలు. ఇంకా నువ్వు వారికి కావలసిన ప్రతి ఒక్క ఈవిని మీరే తీర్చండి తండ్రి. మీ దాసులు ఇరువురిని నాయన నాయన మేము నేర్చుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృప మీ కాపుదలు మాకు తోడుగా ఉంచండి. రాత్రి కాలంలో మంచి నిద్రను నాయన ఉదయకాలం మంచి మెలకును నాయన మీరు మాకు దయచేసి నాయన మేము జరుపుకోబోతున్న నాయన ఆ నాయన ఆ వార్షికోత్సవాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ కృప మీ కావుతులు మాకు తోడుగా వచ్చి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతున్నామని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆనంద్ గారు 50th సన్రైడ్ 150 అవి ఉన్నాయి కదా క్లిప్స్, అవి మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకంటే మనం రేపు సబ్మిట్ చేసి ఉంటుంది మినిస్ గారు కూడా కన్ఫ్యూజన్ గా ఉండే ఇది బాగా లేకుండే. ఓకే పర్వాలేదండి.